కాపురం కాలిపోతే నేనేం చేయలేకపోతున్నాను. ఆయాలే కుమ్మంలో కత్తెట్లు నిలబడి ఉంటే ఆ కుమ్మడి కాలుకుండా నక్కాడి అక్కడే మాదేశం. సరేమా, ఆ తగ్గ నేను చూసుకుంటా. సరే వచ్చిందండి. అయితే అప్పు చెప్పు. యజకుడి మాటలు విన్న శ్రీరాముని మనసు చలించిపోయినది. లక్ష్మణుణ్ణి పిలిచి సీతను అడవిలో విడిచి రమ్మని ఆజ్ఞాపించెను. అన్నగారి ఆజ్ఞ ప్రకారం సీతను అడవిలో లక్ష్మణుడు విడిచిపెట్టెను. నిండు చోళాలైన సీతామహాలక్ష్మిని వాల్మీకి చేరదీసి ఆశ్రయమిచ్చెను. నువ్వేం కట్టక్కర్లేదు, చేయక్కర్లేదు, వెళ్ళక్కనిచ్చు. నీకే చెప్పేది వెళ్ళమంటుంటే. నేను బతికి బాగుండాలంటే నువ్వు నా కంటి ముందు కనపడదు. నువ్వు రాకముందు చిన్న దెబ్బ తగిలింది. నువ్వు ఇక్కడ ఉంటే మొత్తం చెయ్యి తగ్గిపోతుంది. వెళ్ళక్కనిచ్చు. అయ్యో, ఏమిటమ్మా అంత పరిచయంగా అన్నం అంత కొమ్ము పోయిలో పడిపోతుంటేనో. ఇదిగోనమ్మా నీకు ఉత్తరం వచ్చింది. నేను వెళ్ళి రెండు మెతుకులు తినొస్తానమ్మా. రాధా, నీ ఉత్తరం అందింది. ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని పాడు చేసినప్పుడు ఆ క్షణం బాధపడ్డానే తప్ప ఒండిగా జీవిస్తూనే ఉన్నాను. కానీ అదే దుర్మార్గుడు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినప్పుడు ఎంత బాధపడ్డాను, ఎంత ఏడ్చాను, ఎంత కుమిలిపోయానో చెప్పలేను. అన్యాయాలు పాలవటం ఆడవాళ్ళకి ఆనవాయితీ అయితే అపార్థం చేసుకోవడం మగవాళ్ళకి జన్మ హక్కు. దానికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కానీ ఆ దుర్మార్గుణ్ణి మాత్రం బ్రతకనివ్వకూడదు. వాడు ఆడవాళ్ళ పాలేటం ఒక గ్రహణం. ఆ గ్రహణం విడిచిపోయేలా మనం చెయ్యాలి. నీ కష్టంలో పాలు పంచుకోవడానికి త్వరలోనే నేను వస్తాను. ఇట్లా చంద్ర. ఏదిరా లక్ష్మణ సీత, ఏదిరా లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు శాత, పర్ణశాలలో లేదెందు శాత. మాయరావణుడొకడు మాటు వేశాడు, మాయరావణుడొకడు మాటు వేశాడు, మా తల్లి కొంపకు ఎసరు పెట్టాడు. ఎదిరా ఎదిరా లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు శాత, పర్ణశాలలో లేదెందు శాత. రాయి చెట్టుకి ఆప పువ్వు పూసింది, రామాయణం కళ్ళ కిందులైంది, రాముడంతటి ఓడి హనుమానం వచ్చింది, రాముడంతటి ఓడి హనుమానం వచ్చింది. రామ 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 సీత కడివి దిక్కయింది. ఏదిరా ఏదిరా లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు శాత, పర్ణశాలలో లేదెందు శాత.
అన్నుకునే వస్తాది. ఏదిరా ఏదిరా లక్ష్మణ సీత వర్ణశాలలో ఏదెందు శాత, వర్ణశాలలో లేదెందు శాత. వరకు ఈ కోటి గాడు బతికున్న వరకు అమ్మానీపై గన్న వాళ్ళనీడు హనుమంతుడల్లే ఈడాదుకుంటాడు. రాక్షసుల నెత్తురే కళ్ళ చూస్తాడు, ఆ రాక్షసుల నెత్తురే కళ్ళ చూస్తాడు. ఏదిరా లక్ష్మణ సీత వర్ణశాలలో లేదెందు శాత, వర్ణశాలలో లేదెందు శాత. తల్లి ముండామోయ, ఈ చుట్టుపక్కల కుక్కలక్కలు ఎందుకు వస్తున్నాయి నా తెలుసా? ఏదైనా దుర్మార్గం తలపెట్టినా ఈ చుట్టుపక్కలకు వచ్చినా గొర్రె పోదులు ఏటేసినట్టు ఒక్కసే ఏటేసేస్తా. అయ్యో అయ్యో ఏంట్రా ఆ కోటిగాడు హనుమంతుడు కొలుగున్నట్టు కొలుగున్నాడు, పారాకాసేస్తున్నాడు, మన పథకం పారేయట్లేదండి. అమ్మ కోటిగాడు, నాకే ఎదురు తిప్పి పెడదాం అనుకుంటున్నాడా? కోటయ్య, చెంచురామయ్య తల్లి చనిపోయింది, వాళ్ళంతా కాటిగాడు ఉన్నారు, నిన్ను అక్కడికి రమ్మంటున్నారు. ఇప్పుడా చూస్తూ చూస్తూ ఇప్పుడు పోయిందటా మొత్తలే. సరేలే నువ్వు రావయ్యా. కోటయ్య అమ్మా, త్వరగా బయలుదేరి వెళ్ళు, మరి బాగుండదు. బాగుండదని నాకు తెలుసమ్మా, కానీ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేయటం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అమ్మా, ఆ ఏళ సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి గీసిన గీతను దాటి ప్రమాదం తెచ్చుకుంది. ఇదిగో ఈ కత్తిగీడు దాటి బయటికి రావద్దమ్మా, నువ్వు వెళ్ళి తలుపేసుకోమ్మా. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళకపోతే ముందుకు అడుగు పడదమ్మా నాకు. ఎవరొచ్చినా తలుపు తీయొద్దో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. కాళ్ళ దగ్గర కాదే పంతులమ్మ శ్రీ, ఇక్కడ నా హృదయంలో. అబ్బు నేనేరా, నువ్వు పోరం పోక నాటకం ఆడితే నేను పోటీ నాటకం ఆడేట్రా? ఆ ఏళ నువ్వు మా ఇంట్లో దూరి నువ్వు పేలిన పేలాపలన్నీ నిజమని నేను నమ్మాననుకుంటున్నావురా? రై నీ టిపరీలన్నీ.